తొందరగా స్టార్ట్ చేస్తారని సందర్భంగా కోరుతూ మన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ రథసారథి జిల్లాలో జిల్లాని అనేక ఇండికేటర్స్ లో జిల్లాని జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు అనేక ఇండికేటర్స్ లో అగ్రగామిగా నిలుపుతూ మనకి జిల్లా వైద్య ఆరోగ్య శాఖకి ఒక పేరు ప్రఖ్యాతం తెస్తున్నటువంటి గౌరవనీయులు सो ये वर्ल्ड पॉपुलेशन डे सदर्भ का मन एर्परचुक कार्यक्रम की मुख्य अतिथि वे श्रीमती दंड नीति किरण मैडम गारु मेयर गारु अंड सूपरिटेंडेंट गारु अंड डिप्टी डीएमए जोस अंड आईएमए सेक्रेटरी अंड डीडब्ल्यू मैडम डिप्टी डीएमएचओस अंदर की अंड मेडिकल ऑफिसर्स की अंड आशा कार्यकर्ता की एएनएम की सूपरवाइजर्स की अंदर पेर पेरना हेल्थ सिबंदी अंदर ना यु नमस्कार सो प्रति संवत्सरम लागनेलेवंत जुलाई वर्ल्ड पॉपुलेशन डे अने कार्यक्रम जरूकता सो दीन मुख्य उद्देश्य इंदाक वक्त चप्पन यह पापुलेशन दी वे अनर्थ जेंडर डिस्क्रिमिनेशन अंड वनर गुरी सो अवी रोजना मन प्रती अवगन कल उदेश कार्यक्रम चप्पन जरूरत नाट ओनली दिस डे इज अ कंटिन्यूअस प्रोसेस अवगन कल नेक्स्ट डे ओरकंदा अंत कुदरने पनी अम्म दयचे आशा निशब्द पापुलेशन वाले अनर्थाल गुरी मन को अवेलबल पापुलेशन एट्ला कंट्रोल चेयाले अने दाने गुरी मन को अवेलबल पद्धत वाटी अवी प्रजल्ल की तस्क्री प्रती अवसर एवरक फैमिल प्लानिंग अवसर अभी ఖచ్చితంగా మనం వాళ్ళకి అవగాహన కల్పించాలి వాళ్ళు కోరుకున్న రీతిలో మనం సహాయం చేయాలి అవునా కదా చేస్తున్నామా లేదా ఓకే సో ఇందాక వక్త చెప్పినట్టుగా చాలా చాలా చెప్పారు ఇది ఎప్పుడు ఎప్పుడు మొదలైంది ఎట్లా మొదలైంది దీని వల్ల వచ్చే నష్టాలు లాభాలు అవన్నీ చెప్పుకొచ్చారు సో మన తెలంగాణ గవర్నమెంట్ ఈవెన్ पदकोड़ो जुलाई रोजना जि राष्ट्र प्रति जिला प्रति पीएससी प्रति ऊर्जो अवगन कार्यक्रम जरूक उठा अंदर मंत्री मेरूपरचने वाले सर्वीस फैमिली प्लानिंग सर्वीस मंत्री प्रतिभा चूप्ची वाले मन गुर्ति वालक सन्मान सत्को जरूरत सर्टिफिकेट फेलिटेशन जरूरत सो రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అయిపోయిందా మన పని కాదు సో మనకి ఏదైతే ఉన్నాయో టెంపరరీ మెథడ్స్ ఉన్నాయి పర్మనెంట్ మెథడ్స్ ఉన్నాయి సో టెంపరరీ మెథడ్స్ ఏమో ఉన్నాయి సేఫ్ పీరియడ్ ఉంది ఓసీ పిల్స్ ఉన్నాయి కాపర్టీస్ ఉన్నాయి బ్యారియర్ మెథడ్స్ ఉన్నాయి అంతర ఇంజెక్షన్స్ ఉన్నాయి ఓకే వాటి గురించి ఎవరికైతే అవసరం ఉంటుంది ఇప్పుడు ఓసీ పిల్స్ వాడాలని ఒక కపుల్ అనుకున్నారనుకోండి వాటి గురించి అవగాహన కల్పించేసి మన దగ్గర ఉన్న ఓసీపీలు ఏవైతే ఉన్నాయో వారికి వారి జీవితానికి వారికి సైకిల్స్ కి వాళ్ళకి ఒక జీవన విధానానికి సరిపడే సాధనాలు అన్నీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఆ ఓసీపీలు అనేది ఒకరికి ఇష్టమైనటువంటి దాని గురించి క్లియర్ గా వాళ్ళకి ఇన్సెక్షన్స్ ఇచ్చేసి దాని గురించి అవగాహన కల్పించి అది అందజేయాలి అట్లా కాపర్టీ ఉందనుకోండి కాపర్టీ అంటే ఇంతకుముందు ఒక అంటే షార్ట్ పీరియడ్ కాపర్టీసే ఉండేది ఇప్పుడు ఒక 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు కూడా పని చేసే కాపర్టీస్ కూడా ఉన్నాయి సో వాళ్ళ రిప్రొడక్టివ్ పీరియడ్ లో ఒక 3 టైమ్స్ మనం గనుక 10 ఇయర్స్ కాపర్టీ గనుక మార్చినట్లయితే ఎట్లీస్ట్ వాళ్ళ జీవిత కాలంలో ఫ్యామిలీ ప్లానింగ్ అనేది టోటల్ గా కంట్రోల్ చేయబడతది సో అటువంటిది కూడా మనం వాళ్ళకి అవగాహన కల్పించాలి ఎలిజిబుల్ కపర్స్ ఎవరైతే ఉన్నారో అట్లాగే మెయిల్ పార్టిసిపేట్ చేయాలనేది చాలా చాలా తక్కువ ఉంది కాబట్టి సో
మేల్ ఎంకరేజ్ చేయాలి అంటే ఫ్యామిలీ ప్లానింగ్లో మేల్ ఎంకరేజ్మెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఎందుకంటే మేల్ చేయాల్సింది అండ్ వ్యాసెప్టమ్ కావచ్చు ఎన్ఎస్సీ కావచ్చు అది చాలా చాలా సులభమైన పద్ధతిలో ఉంటుంది హాస్పిటలైజేషన్ ఉండాల్సిన అవసరం ఉండదు ఓకే ఆపరేషన్ చేసి వ్యక్తి నా 1 అవర్ లోపల ఇంటికి వెళ్ళొచ్చు ఆయన డైలీ డైలీ వర్క్ చేసుకోవాల్సిన పనులు అవన్నీ చేసుకోవచ్చు సో ఇది అనేది వాళ్ళకి అవగాహన కల్పించాలి ఏదైతే ఇక్కడ కొంతమంది గ్యాప్ ఉంది ఎవరికైతే బేసిక్ నీడ్స్ ఏదో అన్మెట్ నీడ్స్ ఆఫ్ ద పీపుల్ చాలామంది ఉన్నాయి అది నిజానికి వాళ్ళకు అవగాహన లేకపోవచ్చు కావచ్చు ఈ సర్వీస్ ఎక్కడ దొరుకుతుందనే ఒక కన్ఫ్యూజన్లో కూడా ఉండొచ్చు సో అందుగురించి ఈ మేల్ పార్టిసిపేషన్ అనేది కొంచెం తక్కువ ఉంది సో ఈ యొక్క పక్షోత్సవాలు ఏవైతే ఉన్నాయో ఫ్యామిలీ ప్లానింగ్ పక్షోత్సవాలు ఎవ్రీ ఇయర్ ఇక జూలై మంత్లో ఈ యొక్క పక్షోత్సవాలు చేస్తాం మేడం ఫస్ట్ 15 డేస్ 27 జూన్ నుంచి ఈ 10th జూలై వరకు అది పాపులేషన్ మొబిలైజేషన్ పార్ట్ ఆ పాపులేషన్ మొబిలైజేషన్ పార్ట్లో ఈ యొక్క ఫ్యామిలీ ప్లానింగ్ సర్వీసెస్ ఏదైతే మెథడ్స్ ఉన్నాయో వాటి గురించి అవగాహన కల్పిస్తూ పబ్లిక్లోకి ఈ ప్రోగ్రామ్ తీసుకెళ్ళడం జరుగుతుంది ఎవరికైతే అవసరం ఉంది ఫ్యామిలీ ప్లానింగ్ అంటే టిబెట్టే అవసరం ఉన్న వాళ్ళకి టిబెట్టే చేయించడము డిపిఎల్ అవసరం ఉన్న వాళ్ళకి డిపిఎల్ చేయించడము టెంపరరీ మెథడ్స్ వాళ్ళకు ఇంట్రెస్ట్ మొగ్గు చూపినట్టయితే వాళ్ళకి అది చూపించి చేయించడం ఇవన్నీ కూడా ఈ ఫస్ట్ ఫోర్ట్నైట్లో చేస్తాము సెకండ్ ఫోర్ట్నైట్ ఏంటంటే ఇది పాపులేషన్ స్టెబిలైజేషన్ పార్ట్ దీంట్లో విస్తృతంగా క్యాంప్స్ కండక్ట్ చేయడం అంటే డిపిఎల్ క్యాంప్స్ కానీ ఎన్ఎస్సీ క్యాంప్స్ కానివ్వండి టిబెక్టమీ క్యాంప్స్ కానీ అవన్నీ చేయడం జరుగుతుంది మేడం మేము కూడా ఈ ఫోర్ట్నైట్ ప్రోగ్రాంలో మేము ఇవన్నీ ప్రోగ్రాంలో ప్లాన్ చేశాము అదే కాకుండా ఈసారి ఒక డిసిషన్ తీసుకున్నాం ఏంటంటే ఒక ఫిక్స్డ్ డే లోపల అంటే మనకు సిఎస్సీస్ ఉన్నాయి కదా ప్రతి సిఎస్సీలో కాకుండా ఎక్కడైతే గైనకాలజిస్ట్ ఉన్నారు లైక్ బాల్కొండ ఉంది ఆర్మూర్ ఉంది బోధన్ ఉంది ఓకే ఇవి జీజేసీ ఉంది ఒక ఫిక్స్డ్ డే అనే ఒక ప్రోగ్రామ్ పెట్టేసి ఎక్కువ మొత్తంలో కాకుండా అంటే డిపిఎల్ కావచ్చు నేను కూడా కన్వెన్షనల్ టిబెక్టమ్ కావచ్చు అవన్నీ కూడా మేము ప్లాన్ చేశాము దాని ప్రకారంగా ఎక్కడైతే సర్వీస్ సెంటర్ ఉంటుందో అక్కడ ఓవర్ క్రౌడ్ కాకుండా ఆ గైనకాలజీ 5 చేస్తే 5 తీసుకెళ్తాము 10 చేస్తే 10 కేసులు తీసుకెళ్తాము సో వీక్లీ 10 కేసులు చేసిన 4 సెంటర్లో చేస్తే 40 కేసులు అవుతాయి ఆరోగ్యంగా కూడా కొంచెం మన పబ్లిక్కి మనము ఉపయోగం చేసిన వాళ్ళం అవుతాము సో ఈ సభ ముఖ్య అందరికి చెప్పేది ఏంటంటే అన్ని యాక్టివిటీస్లో అన్ని ప్రోగ్రామ్స్లో అన్ని ఒక దీంట్లో మనం ముందంజలో ఉన్నాము ఓకే మామూలు ఎంసీ సర్వీసే కాదు టీవీ కాదు ఎన్సీడీ కాదు సో ఇవన్నీ చేస్తూ ఉన్నాము కాబట్టి దీంట్లో వెనుకబడిపోయినాం నిజంగా ఒకప్పుడు 10 ఏళ్ళ 20 ఏళ్ళ క్రితం చూసుకుంటే మనకు ఫ్యామిలీ ప్లానింగ్ టార్గెట్ ఉండేది మన పర్ఫార్మెన్స్ అంతా ఫ్యామిలీ ప్లానింగ్ ఎన్ని కేసులు చేయించామో దాని మీదనే మనం నిర్ధారించేవాళ్ళు దాని మీదనే అవార్డ్స్ కానీ రివార్డ్స్ కానీ ఉండేవి సో ఇప్పుడు ఏంటంటే టార్గెటరీ అప్రోచ్ ఉంది కాబట్టి మనము వాటి మీద కాన్సన్ట్రేట్ చేయట్లేము టార్గెట్స్ పెట్టలేదు కాబట్టి సో గతంలో కొన్ని కొన్ని చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరిగినాయి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇబ్రాహీంపట్నంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నంలో వరుసగా డిపిఎల్ చేసిన తర్వాత ఇద్దరు ముగ్గురు చనిపోయారు ఆ ఇన్సిడెంట్స్ తర్వాత మన గవర్నమెంట్ కూడా కొంత ఆపేయమని చెప్పారు అంటే ఈ డిపిఎల్ కానివ్వండి ఈ యొక్క టిబెక్టమీస్ కానివ్వండి దాని బదులుగా మనకేమన్నా టెంపరరీ మెథడ్స్ ప్రమోట్ చేయమన్నారు ఇప్పుడు ఏంటంటే కొంత స్టెబిలైజ్ అయింది మన గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు సార్ కూడా మన మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది ఫ్యామిలీ ప్లానింగ్ కూడా ఎంకరేజ్ చేయండి ఫ్యామిలీ డిపిఎల్ కూడా కండక్ట్ చేయండి మినీ ల్యాబ్ చేయండి అని చెప్పడం జరిగింది సో ఫ్యామిలీ ప్లానింగ్ నీడ్ అనేది మన నిజామాబాద్లో చాలా చాలా ఉంది ఇప్పుడు డిపిఎల్ కేసులు వెయిటింగ్ 1000s of cases వెయిటింగ్ ఉన్నాయనుకు నేను అనుకుంటున్నాను ఓకేనా వాటికి మనం సర్వీస్ ఇవ్వలేకపోతున్నాము కాకపోతే ఈసారి ప్లాన్ చేస్తున్నాము ఒక ఫిక్స్డ్ డే సర్వీస్ ఇస్తే కొంత తీసుకొస్తే కూడా మనకి కొన్ని కేసులు తగ్గుతాయని నేను అనుకుంటున్నాను అట్లాగే విత్ సపోర్ట్ ఆఫ్ సూపరింటెండెంట్ గారితో ఏంటంటే వాళ్ళ దగ్గర గైనకాలజీ చాలామంది ఉంటారు ట్రైన్డ్ డిపిఎల్ సర్జన్స్ ఉంటారు కాబట్టి ఒక ప్లాన్ చేసేసి అట్లీస్ట్ ఫోర్ట్నైట్లోనే ఒక డిపిఎల్ క్యాంప్ కండక్ట్ చేసేటట్టు ప్రయత్నం చేస్తాము సో అన్నట్టు ఓవర్ ఇంతకుముందు 100 కేసులు చేసేవాళ్ళం డిపిఎల్ అట్లా కాకుండా కాంప్లికేషన్ తగ్గించాలంటే మినిమం చేయాలి 20-25 మేడం అన్నారు అది అస్ ఐడియల్ ఫిగర్ ఆ 20-25 కేసెస్ ఒక క్యాంప్లో చేసినా కూడా ఒక నెలకు ఒక 4-2 క్యాంపులు చేసినా కూడా
ఒక 50 కేసెస్ తగ్గుతాయి కాబట్టి సో గ్రాడ్యువల్లీ స్లోగా మనం ప్రయత్నం చేసి శాస్త్రం ఉంది కదా స్లోగా స్టడీస్ విన్ ద రేస్ అంటారు కదా ఓకే అట్లాగే చేద్దాము సో ఈ యొక్క ఈసారి వరల్డ్ పాపులేషన్ డే యొక్క ఎంటిటీ ముఖ్య నినాదం ఏంటంటే స్వాతంత్ర్య అమృత మహోత్సవాల సందర్భంగా మనం ప్రతిజ్ఞ చేద్దాము కుటుంబ నియంత్రణను సంతోషకరమైన ఎంపికగా మారుద్దాం సో అది అర్థమైందా అర్థం కాలేదా సో ఆ నినాదాన్ని మన సార్థకత చేస్తూ ప్రతి ఒక్కరూ నాట్ ఓన్లీ హెల్త్ డిపార్ట్మెంట్ పబ్లిక్ కూడా ప్రతి పౌరుడు కూడా ఈ యొక్క జనాభాని అరికట్టడము ప్రతి ఒక్కరి బాధ్యత కాబట్టి ఆ నినాదాన్ని సార్థకత చేస్తూ మనందరం కూడా ఈరోజు ప్రతిజ్ఞ చేసేసి ప్రతి ఒక్కరు కూడా ఈ పాపులేషన్ కంట్రోల్ చేయడానికి తమ వంతు కృషి చేస్తాము అని ఈరోజు ప్రతిజ్ఞ చేసేసి మన వంతు ఒక ధర్మాన్ని నిర్వర్తిస్తాము అని ఈ సభకు చెప్తూ ఈ ఒక సభకి వచ్చి ఈ కార్యక్రమానికి వచ్చి ఇంత విజయవంతం చేసినందుకు మేయర్ మేడం గారికి సూపరింటెండెంట్ గారికి డిప్యూటీ ఎంఎస్ఎస్ గారికి అండ్ ఐఎంఎస్ సెక్రటరీ అండ్ పిఓడిటి అండ్ అందరు ప్రోగ్రామ్ ఆఫీసర్స్కి మెడికల్ ఆఫీసర్స్కి సూపర్వైజర్స్కి ఏఎన్ఎంస్కి ఆశాస్ అందరికీ కూడా మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.